గుడ్ మార్నింగ్ మేడం. శ్రీను. మేడం, భరత్ ఏమైనా స్పృహలోకి వచ్చాడా? రాలేదు మేడం, డాక్టర్ ఇందాకే వచ్చి చెక్ చేసి వెళ్ళారు. కొంచెం టైం పడుతుందని చెప్పారు మేడం. సరే, నువ్వు బయటికి వెళ్ళు. సారీ భరత్, నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తానని నేను అస్సలు అనుకోలేదు. నేను ఊహించింది వేరే, కానీ జరిగింది వేరే. అయినా నిన్ను నేను ప్రాణాలతో కాపాడుకున్నాను, అది చాలు భరత్. ఎప్పటికైనా స్పృహలోకి వస్తావు, నిన్ను నా సొంతం చేసుకుంటాను భరత్. రేపు నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు, కానీ నా ప్రేమని అర్థం చేసుకుంటే నాకంతే చాలు భరత్. నా ప్రాణం పోయేంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటానని నేను ముందే అన్నాను. అన్నట్టుగానే నా మాట నేను నిలబెట్టుకున్నాను. నీకోసం ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను భరత్. నువ్వు చనిపోయావని అక్కడ చంద్రిక బోరును ఏడుస్తుంది, ఆఖరికి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. నేనే ఆపాను, ఎందుకంటే చంద్రికకి నువ్వంటే చాలా ఇష్టం. నీకు చంద్రికంటే ప్రాణం కదా. నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా నీ ఇష్టమైన వ్యక్తి ప్రాణాలతో లేకుండా పోతే నువ్వు ఎక్కడ బాధపడతావో అనే ఆలోచనతోటి తనని చనిపోకుండా ఆపాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు భరత్. నీ ప్రేమ తప్ప నాకు ఏది అవసరం లేదు. నీకోసం నేను ఏదైనా చేస్తానని ఇంకోసారి నిరూపించుకున్నాను. చూసావా, నువ్వు చనిపోయావని నీకోసం చంద్రిక కన్నీళ్లు కారుస్తుంది, నువ్వు లేవని వాళ్ళు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు భరత్. నువ్వే అనుకుని ఒక శవానికి అంత్యక్రియలు కూడా చేశారు, నీ ఫోటోకి దండ వేశారు భరత్. నువ్వు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. సో వాళ్ళందరి దృష్టిలో నువ్వీ ప్రపంచంలో లేవు. ఒకవేళ నువ్వున్నా నువ్వు కేవలం నా మనిషివి మాత్రమే. ఎందుకంటే భరత్గా నీ ఐడెంటిటీని నేను చెరిపేశాను. అందరూ కలిసి నిన్ను నాకు దూరం చేద్దామని చాలా ప్రయత్నం చేశారు, చివరికి నువ్వు కూడా నన్ను చీకొట్టి బయటికి వెళ్ళిపోమన్నా. కానీ నేను నిన్ను వదిలిపెట్టలేను భరత్.
వదిలిపెట్టను. అందరూ నిన్ను నాకు దూరం చేద్దాం అనుకున్నారు, కానీ నేనే వాళ్ళందరికీ నిన్ను దూరం చేశాను. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో భరత్ చనిపోయిన వ్యక్తి. భరత్, రికార్డ్స్లోంచి నీ ఐడెంటిటీని పూర్తిగా తొలగించేశాను. ఇప్పుడు కేవలం నువ్వు నా మనిషివి, నా ప్రియుడివి, అంతే. రేపు నువ్వు కాన్షియస్లోకి వచ్చినా, నీ కళ్ళ ముందు నీ భార్య కనిపిస్తున్నా, నువ్వు అందనంత దూరంలో ఉంటావు. నువ్వు పరాయి మనిషిలా మిగిలిపోతావు భరత్, కానీ నేను మాత్రం నీ సొంత మనిషినైపోతాను. చంద్రిక, ఏమైందండి? ఏమైందండి? నేను వచ్చేసాను చంద్రిక, నీకోసం నేను వచ్చేసాను చంద్రిక. ఏమండి, ఏమైందండి? ఈ దెబ్బలేంటండి? అసలు మీరేనా? నేను నమ్మలేకపోతున్నానండి, మీరేనా? చంద్రిక, నన్ను చంపేస్తున్నారు చంద్రిక. ఎలాగోలా తప్పించుకొని నీ దగ్గరకు వచ్చేశాను. నేను బ్రతికే ఉన్నాను చంద్రిక, నేను చనిపోలేదు. ఏమండి, చనిపోలేదు. ఏమండి, ఏమండి, ఏమైంది? అత్తయ్య, అత్తయ్య, త్వరగా రండి. ఏమండి, 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 ఏమైందమ్మా? ఏం జరిగింది? అత్తయ్య, అత్తయ్య, ఆయన వచ్చారు. అత్తయ్య, ఆయన వచ్చారు. అత్తయ్య, ఎవరు ఎవరు వచ్చారు? అదే అదే అత్తయ్య, మీ అబ్బాయి, మీ అబ్బాయి వచ్చారు అత్తయ్య. అది కూడా అత్తయ్య, చూడండి ఎలా పడిపోయి ఉన్నారో. అయ్యో, ఎవరమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో, అదే అత్తయ్య, మీ అబ్బాయి భరత్ గారు, భరత్ గారు వచ్చారు. భరత్ రావడం ఏంటమ్మా, అసలేం మాట్లాడుతున్నావు? అయ్యో అత్తయ్య, అత్తయ్య, ఆయన వచ్చారు అత్తయ్య. వంట నిండా గాయాలతో కనిపించారు అత్తయ్య. ఇక్కడే ఉన్నారు. చంద్రిక, ఊరుకో, చూడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? భరత్ లేడు, భరత్ చనిపోయాడు. లేదత్తయ్య, ఆయన నాకు కనిపించారు అత్తయ్య. నీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది. వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన విషయం నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. ఇది నిజం తల్లి, భరత్ ఇక మనకి లేడు. వాడు మన కళ్ళ ముందే బ్లాస్టింగ్లో చనిపోయాడు. మనమే కదా శవానికి కూడా దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాం. అయ్యో లేదత్తయ్య, లేదు, ఆయన వచ్చారు, ఆయన నాకు కనిపించారు, నన్ను పలకరించారు అత్తయ్య.
ఆయన్ని ఎవరో ఏదో చేయబోతుంటే తప్పించుకుని వచ్చాను అని చెప్పారత్తయ్య. వస్తే వస్తే మరి ఏడమ్మా, ఉండాలి కదా, కనిపించట్లేదే. నీ కంటికి కనిపించిన వ్యక్తి నాకు కనిపించాలి కదా. ఏడి, ఎక్కడున్నాడు చెప్పు. లేదత్తయ్య, లేదు. అయ్యో, నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా భర్త చనిపోలేదత్తయ్య, నా భర్త నాకు దూరం కాడు. జీవితాంతం నాకు తోడుగా ఉంటానని మాటిచ్చారత్తయ్య. ఆయన ఎప్పుడు ఇచ్చిన మాట తప్పరు. ఆయనకేమీ కాదు, ఆయనకేమీ కాదత్తయ్య, ఆయనకేమీ కాదు. భరత్, భరత్, డాక్టర్, డాక్టర్, భరత్, భరత్, ఆర్ యు ఆల్ రైట్? భరత్, 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 ఎలా ఉన్నావు? నేను భరత్, భరత్, నేను రుద్రాణిని. భరత్, భరత్, నేను నిన్ను కాపాడుకున్నాను. భరత్, భరత్, ఇటు చూడు. భరత్, 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 డాక్టర్, డాక్టర్, భరత్, 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 ఇటు చూడు. ఎస్, ఏమైంది డాక్టర్? ఇతను కళ్ళు తెరిచాడు, ఒకసారి చూడండి. మిస్టర్ భరత్, భరత్, ఇలా చూడు. ఉండండి డాక్టర్. భరత్, భరత్, నన్ను చూడు. భరత్, చూడు, నన్ను గుర్తుపట్టావా? మీరు ఒకసారి కాసేపు బయటకు వెళ్ళండి, నేను చెక్ చేసి మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. అది కాదు డాక్టర్. భరత్, ప్లీజ్. అతని స్టేజ్ ఇంకా నాకు పూర్తిగా తెలియలేదు. నేను పూర్తిగా చెక్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. కాసేపు వెయిట్ చేయండి, మమ్మల్ని ట్రీట్మెంట్ చేయనివ్వండి. అది అది కాదు డాక్టర్. భరత్, ప్లీజ్, వెళ్ళండి. భరత్, మేడం, ఏమైంది మేడం? ఇప్పుడే కళ్ళు తెరిచాడు. మరి మీతో మాట్లాడారా? నాతో ఏం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు లేచి ఇంటికి వెళ్ళిపోతాడేమోనని నాకు భయంగా ఉంది. తను గనక ఇంటికి వెళ్ళాడంటే మనం చేసిన శ్రమంతా వృధా అయిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి మేడం, ఒకవేళ అలా వెళ్ళిపోతుంటే మళ్ళీ అతనికి మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి మన ప్లేస్కి తీసుకెళ్తాం. ఛీ, అదేదో ముందే చేసుంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. భరత్ని సేఫ్గా తీసుకుని రండిరా అంటే తనని హాస్పిటల్ పాల్ చేశారు. ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా అయిందో. అదేదో సేఫ్గా మనం అనుకున్న ప్లేస్కి తీసుకు వెళ్ళిపోయి ఉంటే నాకు ఈరోజు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా. ఇక్కడ పెయిన్ ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ? ఓకే, ఓకే, రిలాక్స్. మెల్లగా మీ రైట్ హ్యాండ్ పైకి లేపండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ఓకే, ఓకే, రిలాక్స్. రిపోర్ట్స్ ఇవ్వు.
ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? బొట్టు పెట్టుకున్నాను ఏంటా అనా? అబ్బే, అదేం లేదమ్మా. అత్తయ్య, ఈ ప్రపంచం మొత్తానికి భరత్ గారు ప్రాణాలతో లేరు అన్న విషయం మాత్రమే తెలుసు. కానీ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మడం లేదత్తయ్య. ఆయన బ్రతికే ఉన్నారు. అది కాదమ్మా, పరిస్థితి అంతా నీకు తెలుసు కదా. మన కళ్ళ ముందే అంతా జరిగింది. ఒకవేళ మనం చూడకపోయి ఉంటే ఎక్కడున్నా తను ప్రాణాలతో ఉండి ఉండేవాడని నమ్మొచ్చు. కానీ మన కళ్ళ ముందే అంతా జరిగిపోయింది కదా తల్లి. అత్తయ్య, మీరిప్పుడు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. కానీ నా నమ్మకం ఒక్కటే అత్తయ్య, ఆయన నేను ఒకరి కోసం ఒకరం పుట్టాం, ఒకరి కోసం ఒకరం బతుకుతాం. నేను ప్రాణాలతో ఉంటేనే ఆయన ప్రాణాలతో ఉంటారు. అలాగే ఆయన ప్రాణాలతో ఉంటేనే నా ఊపిరి నిలబడుతుంది. ఇప్పుడు ఆయన లేకుండా నేను ఎలా బ్రతికుంటాను చెప్పండి. నేను బ్రతికే ఉన్నాను అంటే ఆయన ఖచ్చితంగా ప్రాణాలతో ఉన్నట్టే. అమ్మా, మానసికంగా మీరిద్దరూ ఒకటే. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఊపిరితో ఉన్నావు అంటే భరత్ బతికే ఉన్నట్టు. కానీ లోకం అలా అనుకోదు. నువ్వేమీ లోకం కోసం బొట్టు పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. కానీ భరత్ జ్ఞాపకాలతోటి నువ్వు అదే ఆలోచనలతో అదే లోకంలో ఉండిపోతున్నావు. దానివల్ల నువ్వు ఏమవుతావో అని నాకు భయంగా ఉంది. లేదత్తయ్య, ఎవరు ఏమనుకున్నా సరే నేను చెప్పేది ఒక్కటే. భరత్ గారు నిజంగా లేకపోతే ఈ పాటికే నా ఊపిరి ఆగిపోవాలి. నేనింకా ఊపిరి తీసుకుంటున్నాను, ప్రాణాలతో ఉన్నాను అంటే నా భర్త బతికే ఉన్నాడని అర్థం. ఆయన నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారత్తయ్య. నా ప్రతి మొమెంట్లోనూ ఆయన నాకు తోడుగా నిలబడున్నారు. ఆయన భౌతికంగా నాకు దూరం అయ్యుండొచ్చు, కానీ మానసికంగా నాకెప్పుడు తోడుగానే ఉన్నారత్తయ్య. ఆయన తోడు నాకు ఉన్నంతకాలం నేను ఒంటరిదాన్ని కాదత్తయ్య. ఇదిగో ఈ నుదుటిన్న బొట్టు ఆయన కోసమే పెట్టుకున్నాను. ఆయన నాకు తోడుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను కాబట్టే పెట్టుకున్నాను. నేనెప్పుడు ఇలానే ఉంటానత్తయ్య. అలాగేనమ్మా, నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనలేదు. నువ్వు చెప్పింది నిజం. భరత్ మనకి భౌతికంగా దూరం అయ్యాడేమో, కానీ మానసికంగా ఎప్పుడూ మనతోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు కూడా. ఒక మనిషిని బ్రతికించాలి అంటే అతనికి ఒక వ్యక్తి తోడు అవసరం లేదు. అతని జ్ఞాపకాలు చాలు. ఆ జ్ఞాపకాల్లో కూడా మనం బ్రతకగలం. ఇది నిజమేనమ్మా. భరత్ జ్ఞాపకాలతో మనం సంతోషంగా బ్రతికేద్దాం. అత్తయ్య, నన్ను చూస్తుంటే మీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. నువ్వే స్థితిలో ఉన్నావో దాదాపు నేను అదే స్థితిలో ఉన్నాను. కట్టుకున్న భర్త కోసం నువ్వెంత విలువెల్లాడుతున్నావో, కన్న పిట్ట కోసం నేను అంతే బాధపడుతున్నాను. నువ్వన్నదే నిజం. మనమెందుకు ఎవరూ లేనట్టు బతకాలి? భరత్ మనతోనే ఉంటాడు కదా. తనకు మనం దూరమైనా తన ఆత్మ ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ మన మంచిని కోరుకుంటూ ఉంటుంది. భరత్ మన సంతోషంలో ఎప్పుడూ చిరంజీవిగా బ్రతికే ఉంటాడు. అలాంటప్పుడు మనమెందుకు అలా దిగులుతో ఉండాలి? నేను నిన్నే ఫాలో అవుతాను. మనిద్దరం భరత్ బతికే ఉన్నాడనే ఆలోచనతోనే ఉందామమ్మా. అత్తయ్య, ఎవరు మీరు?
అతను పూర్తిగా కోలుకున్నాడు కానీ అతనికి పాత జ్ఞాపకాలు ఏవి గుర్తురావట్లేదు అనుకుంటా. మీరు మెల్లగా మాట్లాడుతూ ఉంటే అతనికి అన్ని జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంది. విజయ్, విజయ్ ఎవరు? నీ పేరే కదా, మర్చిపోయావా? నా పేరు విజయ. నేనెవరో గుర్తుపట్టావా? మీరు? నేను నీ భార్యని విజయ్.